फैमिली स्वागतम ना पेर संदीप मुदल मंडल केंद्र में बीजेपी नायक प्रचारा निर्वहन सदर्भंग नायक बीजेपी प्रभुत्म उचित सिलीर पंपणी चेयर उचित मरुदर् निर्माण से ग्राम में विद्युत सरफरा अच्छा मोडी प्रभुत्मे अजल मंत्री निर्णय तीसकोनी कमल पुव गुर्त को ओटे स्वयं बापुराव को भारी मेजारट गेल ఈ ప్రచారంలో పార్లమెంట్ మాజీ చైర్మన్ విష్ణుప్రకాష్ బజాజ్ పార్లమెంట్ కో కన్వీనర్ రవి పాండే జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్ పాఠక్ ఉమేష్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు नरेंद्र मोदी है तो ये आज देश के लिए रक्षा करने के लिए वो है, दूसरा कोई इंसान नहीं है। फिर एक बार मोदी सरकार बहुत बहुत शुक्रिया आपको, देश के लिए दूसरा कोई इंसान नहीं मिलेगा। अच्छा नमस्ते, आप क्या गुरु जी सर అదే సరిగా మీరు అందరికీ దయచేసి మీ వాడలల్ల గలీలల్ల ఏం నమస్తే భాయ్ సాబ్ మొత్తం గల్లీ బీపీ సాబ్ చేయండి లే ఈయనైతే ఉన్నాడు మోదీకి ఇదక్క ఏమనుకోండి ఏం చేయండి మరి ఇది ఎంప్లాయ్ సుమన్ భాయ్ సుమన్ ఎంప్లాయ్ सुमन भैया टीचर है ले दूसरा कोई रास्ता नहीं है हमारे सामने इसके अलावा कुछ नहीं है हमारे सामने अभी एक ही रास्ता है आप सोचो जरा इसके बारे में दूसरा कोई रास्ता नहीं मिलेगा तो आप सभी से निवेदन है आने वाले 11 तारीख को మనం 1% ఓట్లేసి భారీ ఓట్లేసి స్వయంబాపురం నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలిపిస్తే అక్కడ ఒక ఎంపీ పోతాడు తర్వాత ఆయన ఆదివాసీ క్యాండిడేట్ అయిన సందర్భంగా ఆయన మంత్రి అవుతాడు రేపు నరేంద్ర మోదీ కూడా ఒక సీటు ఎక్కువ వచ్చి ఆయన బలపరుస్తాడు తర్వాత అక్కడ మనం కేంద్రంలో మధ్య సర్కార్ తయారవుతుంది అయితే మీకు కూడా కోరేది 11 తారీఖు ఉదయం 7 గంటలకు లేచి తొందరగా తయారై 1% ఓటు చేసి స్వయంబాపురాన్ని కమలంబు గుర్తు ఓటేసి గెలిపించాలని అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తర్వాత ఎన్నికలు తెచ్చి భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాల్లో ఎంతైతే అభివృద్ధి సాధించో 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సాధించలేదు కుంభకోణాలు చేసి ఎంతైతే అవినీతి పాలన చేసి మొత్తం రాష్ట్రానికి కింది స్థాయికి తీసుకుపోయింది దానికి ఆ కడ్డలు కానీ అది బొందలు లిప్పటానికి 5 సంవత్సరాలు పోయినాయి రాబో రోజులు నరేంద్ర మోదీ గారి ఒక వికాసం తెచ్చి ఒక మోడల్గా తయారు చేసి భారతదేశానికి ఒక బంగారి భారత తయారు చేస్తాడని మీ నమ్మకం ఉంది వీరందరికీ చేతు జోడించి ప్రార్థన చేసి నివేదనం చేసి ఈ కమలంబు గుర్తు కొట్టేసి ప్రధానమంత్రి గెలిపించాలి మరి నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ఈ ముదోల్ నియోజకవర్గం పెద్ద అంశం ఏంటంటే 124 సెక్షన్ 124 అంటే దేశ ద్రోహం అనేది సెక్షన్ తీసేస్తాము ఇది చాలా డేంజర్ మన దేశానికే ముప్పు హిందూ ధర్మానికే ముప్పు బహుసంఖ్యక హిందువులు ఉన్న ప్లేస్లో కూడా మనకు ముప్పే రెండోది విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్ లో మొత్తం బలగాన్ని తీసేస్తాము అక్కడ సాధారణంగా పరిస్థితిని చేస్తామంటే దాదాపు టెర్రరిస్టులకు సపోర్ట్ చేసినట్టు సిఆర్పిఎఫ్ కానీ మిలిటరీ కానీ తీసేస్తే అక్కడ ఉన్న కొంచెం హిందువులకు కూడా సపోర్ట్ అయినట్టు తయారవుతుంది అదేవిధంగా చూస్తే కరప్టెడ్ టోటల్ జీజాజీ నుంచి వాళ్ళ మొత్తం ఫ్యామిలీ హిందువులు హిందువులు అని తిరుగుతున్నారు దేశం అభివృద్ధి అవుతుందా ఏం హిందువులు మరి నువ్వు ఎంఐఎం తోటి ఎందుకు జతకట్టినావు నువ్వు ఎంత సెక్యులర్ మేము నీకు సవాల్ చేస్తున్నాం హిందువుల ఓట్లాడడానికి నీకు సిగ్గు లేదా నీ పథకాలేంది నీ పథకాలు ఎవరు ఇస్తున్నారు దేశం సెంట్రల్ నుంచి వచ్చిన పథకాలకి మా పేరు మార్చుకుంటా నువ్వు తయారు చేసుకుంటా హిందువుల కించపరుస్తున్నట్టే హిందువుల ఏకమైతే నువ్వు ఏ గాలిలో కూడా ఉండవు తెలంగాణ ప్రజలకు కానీ మన ముదోల్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు కానీ ఒకటే విన్నపం రే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మంచి మెజార్టీ తోటి కేసీఆర్ని తెచ్చారు డెవలప్మెంట్ కోసం కానీ దేశం డెవలప్మెంట్ కావాలి దేశ భద్రత కావాలంటే నరేంద్ర మోదీని బలపరచాలంటే స్వయం బాపురావుకు ఓటిచ్చి అధిక సంఖ్యలో అధిక మెజార్టీ ఓటియ్యాలని ఇక్కడ ప్రజలకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్ ముదల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్ జెడ్పీటీసీ లక్ష్మీ నరసగౌడ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఏప్రిల్ 11వ తేదీన జరిగే
పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా బరిలో నిలిచిన తెరాస అభ్యర్థి గోడం నాగేష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. ఉదోల్ గ్రామంలో ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఏదైతే కేసీఆర్ గారు మంచి పథకాలు అమలు చేశారు కాబట్టి ప్రజల్లో చాలా స్పందన ఉంది. 1000 రూపాయల పెన్షన్ కు వచ్చే నెల నుంచి 2000 చేస్తున్నారు. అదే విధంగా 8000 ఏదైతే మన ఈ రైతు బంధు పథకం ఉందో రైతు బంధు పథకంలో భాగంగా వచ్చే నెల నుంచి వచ్చేసారి 10000 రూపాయలు పెంచుతూ మొన్ననే మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి అదే కాకుండా ఆడపిల్ల పెళ్లి చేస్తే 1 లక్ష రూపాయలు 1 లక్ష 16 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి గారిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా స్పందన తెలియజేస్తున్నారు. గడప గడప ప్రచారంలో ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేస్తామని తెలియజేయడం జరిగింది. కాబట్టి మన ముదోల్ నియోజకవర్గంలో మన విఠలరెడ్డి గారి ఎమ్మెల్యే అభ్యర్థికి గతంలో మనం ఏ విధంగా 43000 చిల్లర ఓట్లతో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదే విధంగా మన జి నాగేష్ గారిని కూడా మనం కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో ముదోల్ మండలంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను ముదోల్ మండల ప్రజలకు మరియు ముదోల్ ప్రాపర్ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలియజేస్తున్నా. ఏంటంటే రాబోయే 11వ తేదీ నాడు ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి మన మెజార్టీ 7 మండలాల్లో అత్యధికంగా ముదోల్ మండలం నుంచే ఉండే విధంగా ప్రతి ఒక్కరు కష్టపడాలి. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క సర్పంచ్, ప్రతి ఒక్క మన పదవులపై గలవారు, పార్టీ పదవులపై గలవారు ప్రతి ఒక్కరు మా పార్టీ కార్యకర్తలందరూ సైనికులా పనిచేసి మన జి నాగేష్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరినీ సెలవు కోరుతూ ఉన్నాం. జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్ ఆధ్వర్యంలో కాటన్ సర్చ్ నిర్వహించారు. ఈ కాటన్ సర్చ్ లో సరైన పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, 1 ట్రాక్టర్ ని, 60000 మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బిఎస్ఎఫ్ బలగాలతో కవాతులు నిర్వహించారు.
మీకందరూ తెలిసే ఉంటుంది. దీని ద్వారా బయట వ్యక్తులు ఎవరైనా మనకు తెలియకుండా వాళ్ళు మారు పేరుతోని కానీ వాళ్ళ అడ్రస్ ఏదో చెప్పి కానీ ఏదన్నా వాళ్ళు చేసే పని ఏంటో తెలియకుండా పట్టుబడడం జరిగింది. పట్టుబడిన దొంగలు కూడా చెప్పినాక తర్వాత కూడా కొన్ని వెహికల్స్ అట్లా సీజ్ చేయడం జరిగింది. పాపం ఇన్నోసెంట్స్ తక్కువ ధరకు వచ్చిందని కొనుక్కుంటారు పల్లెటూళ్ళలో. మైన్సా డివిజన్లో మైన్సా పట్టణంలోని పెద్ద కాలనీలో కాడన్స్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కాడన్స్ సెర్చ్లో 100కు పైగా పోలీసు సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంతో ఉదయమే ప్రతి ఇంట్లో సోదాలు నిర్వహించి దాదాపు 140కి పైగా టూ వీలర్స్ తర్వాత లిక్కర్ బెల్ట్ షాప్ అనాథరేజర్గా అమ్ముతున్న లిక్కర్ను సీజ్ చేయడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ సరైన డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ను మనము సీజ్ చేయడం జరుగుతుంది. సరైన పత్రాలు ఉన్న వెహికల్స్ మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కడన్ సచ్లో ఈ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న వాళ్ళు ఎవరున్నా కూడా గుట్ట అమ్మేవాళ్ళు కానీ స్టోర్ చేసేవాళ్ళు కానీ ఐడి లిక్కర్ తయారు చేసేవాళ్ళు కానీ అనుమానిత వ్యక్తులు ఎవరున్నా కూడా వాళ్ళను మనము పట్టుకోవడము లేదంటే వాళ్ళపైన నిఘా పెట్టడము తర్వాత గ్రామస్తులకు తర్వాత కాలనీ వాసులకు పోలీసులకు మధ్య ఒక సంబంధాన్ని బాండింగ్ డెవలప్ చేయడానికి కాడనెన్స్ సచ్ ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా కాడనెన్స్ సచ్ వల్ల పోలీసులే ప్రజల వద్దకు వచ్చి ప్రతి ఇంటి దగ్గర ప్రతి వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా ఇష్యూస్ ఉన్నట్టు ఏదంటే 100కు డయల్ చేసి తెలియపరచినట్టు ఏదంటే వెంటనే మన పోలీసు పెట్రోల్ కారు కానీ బీసీ కానీ రావడము వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ను షార్ట్ అవుట్ చేయడం జరుగుతుందని చెప్పేసి అదేవిధంగా టూ వీలర్స్ ఎవరైతే అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.